एपी डीजीपी गौतम सवांग पै बदली वेट पड़िंदी जीएडी रिपोर्ट चेयरनी गौतम सवांग की प्रभुत्वं आदेश जारी चेसिंदी प्रस्तुतं इंटेलिजेंस डीजी गा उन्न कसिरेड्डी राजेंद्रनाथ रेड्डी की डीजीपी गा अदनपु बाध्यतलु अप्पगिंचिंदी प्रभुत्वं गौतम सवांग की एक्कडा पोस्टिंग इव्वलेदु प्रस्तानिकि 1992 बैच की चेंदिन कसिरेड्डी राजेंद्रनाथ रेड्डी 2026 एप्रिल 31 वरकु विधुल्लो उंडे अवकाशं उंदी ప్రభుత్వం 2-3 రోజుల్లో ముగ్గురు పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది కేంద్రం నుంచి అనుమతి రాగానే ఏపీ ప్రభుత్వం డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించనుంది ఇక మరోవైపు గౌతమ్ సవాంగ్ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు మరి కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గణేష్ అంటే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆ సీఎస్ సమావేశం అయిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ను ఇప్పటికే ఆ ప్లేస్ నుంచి తప్పించి ఆ ప్లేస్ లో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు కాకుండా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది కేంద్రానికి రేపు ఎల్లుండిలో మూడు పేర్లు ఆ పేర్లు ప్రతిపాదించిన తర్వాత కేంద్ర హోమ్ శాఖ నుంచి వచ్చేటువంటి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా కసిరెడ్డిని కొనసాగించే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి అయితే ఎందుకు డీజీపీని మార్చవలసి వచ్చింది 2023 వరకు కూడా గౌతమ్ సవాంగ్ డీజీపీగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా 23 రాకుండానే ఎందుకు ఇప్పుడు డీజీపీని మార్చవలసింది వచ్చిందన్న అంశాల మీద ప్రభుత్వ వర్గాల్లో కొన్ని చర్చలు నడుస్తూ వస్తున్నాయి ఇటీవల జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విజయవాడ కార్యక్రమం ఉందో అక్కడ పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను నిలువరించే ప్రయత్నం చేసినా కూడా విజయవాడకు లక్షలాది మంది ఉపాధ్యాయులు తరలివచ్చి ఉద్యోగులు తరలివచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇక్కడ ఫెయిల్యూర్ కనిపించడం జరిగింది దాంతో పాటేనే ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీద పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది సిఐడికి కూడా డీజీపీ ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి ఇదే క్రమంలో అశోక్ బాబు మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని 10 సంవత్సరాలకు పైగా అమలు అయ్యేటువంటి సెక్షన్లు ఉన్నాయి వీటిని తప్పుగా పెట్టారు అని చెప్పి న్యాయవాదుల నుంచి కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది ఇదే క్రమంలో కొన్ని ఇలాంటి తప్పిదాల వల్ల కొన్ని విమర్శల వల్ల ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందేమో అన్న చర్చ కూడా ప్రస్తుతం ఉద్యోగుల్లో చర్చ నడుస్తూ వస్తుంది ప్రస్తుతం అయితే డీజీ సీఎం కార్యాలయానికి గౌతమ్ సవాంగ్ రావడం జరిగింది సీఎం తో సమావేశం అవుతూ ఉన్నారు ఇదే క్రమంలో ఆయన ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందన్న కారణాలు వాస్తవ పరిస్థితులు ఏమైనా బయటకు వస్తాయా రాదనేది చూడాల్సింది ప్రస్తుతానికైతే ఇన్ఛార్జ్ డీజీపీగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు రేపు ఎల్లుండిలో కేంద్రానికి పేర్లు అంటే ఆయన 1992 ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్ గా ఉండడం జరిగింది ఆయన కంటే ముందే కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ లు 1991 అంతకంటే ముందు ఉన్నటువంటి ఐపీఎస్ లు కూడా ఉన్నారు వారేమైనా అభ్యంతరం చెప్తారా లీగల్ గా ఏమైనా ముందుకు వెళ్తారా అనేది చూడాల్సింది అయినా వారికంటే సర్వీస్ లో 1 సంవత్సరం కింద ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ బాధ్యతలు అప్పచెప్పడం పట్ల ఇప్పటి వరకైతే సీనియర్ ఐపీఎస్ నుంచి అభ్యంతరాలు ఏమీ వ్యక్తం కాలేదు కానీ ఇవాళ రేపట్లో ఏమైనా ఆశించేటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారా లేదని చూడాల్సింది మొత్తంగా అయితే ఈ పరిణామాలతో అయితే కొంత ఆంధ్రప్రదేశ్ లో కొంత కీలక చర్చ నడుస్తుందని చెప్పాలి దానికి అయితే గణేష్ ఇంకొకటి అంటే గౌతమ్ సవాంగ్ ని ఎక్కడికి బదిలీ చేస్తున్నారు ఏ పోస్ట్ ఇస్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తేలని విషయం అంటే దీనికి సంబంధించి కూడా ఏమైనా తెలిసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా అంటే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన తర్వాత ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది అయితే ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ అంటే గౌతమ్ సవాంగ్ కు దాన్ని ఇస్తారా లేదంటే కసిరెడ్డికే ఇన్ఛార్జ్ ఇంటెలిజెన్స్ గా బాధ్యతలు అప్పగిస్తారా లేదంటే ఇంకో వేరే వారికి అప్పచెప్తారని చూడాల్సి ఉంది సాధారణంగా డీజీపీ నుంచి పోస్ట్ వచ్చి పక్కకు వెళ్ళిన తర్వాత కొన్ని కీలకమైన పోస్టులు అంటే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కానీ ఇలాంటి పోస్టులు ఉంటాయి వాటికి ఇస్తూ ఉంటారు కానీ గౌతమ్ సవాంగ్ విషయంలో ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయమని చెప్పిన తప్ప ఎక్కడా కూడా అవకాశం రాలేదు కానీ ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశమైనటువంటి సందర్భంలో ఇతరత్ర పోస్ట్ ఏమైనా ఆయనకు అవకాశం కల్పిస్తారా లేదనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సి ఉంది అని అయితే గణేష్ ఇంకొకటి అంటే ప్రధానంగా ఏ కారణంతో బదిలీ చేశారు అనేది అయితే మనకి జగన్ తో ఆఫ్టర్ మీట్ తర్వాత ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారా అంటే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఉద్యోగుల్లో చర్చ నడుస్తూ వస్తుంది అది ఆ ఫెయిల్యూర్స్ ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇంకా దీని మీద పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది ఈ సడన్ గా ఇంకా సర్వీస్ ఉన్నా కూడా ఎందుకు తప్పించారనేది ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు
ఇదే క్రమంలో ఇప్పుడు డీజీపీ అంటే గౌతమ్ సవాంగ్ సీఎం తో సమావేశమైనటువంటి సందర్భంలో ఏమైనా బయటికి వస్తారా అనేది మాత్రం ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా మీడియాతో మాట్లాడినటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇలాంటి సందర్భంలో విషయాన్ని వెల్లడిస్తారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది దానికి రైట్ గణేష్ థాంక్స్ ఫర్ అప్డేట్